हाय गाइज वेलकम बैक टू अवर चैनल हारिकास किचन आर्ट एंड क्राफ्ट। सो ई रोज़ रेसीपी वच्ची इंट्लोने एंतो सिंपल गा अलागे ईजी गा कोवान एला चेसुकोवालो ई वीडियो लो चूसेद्दाम। सो दीनिकि फस्ट गा स्टव मीद इत्तड़ प्लेट नी पेट्टुकुन्नानु। सो इत्तड़ प्लेट नी एंदुकु पेट्टुकुन्नानु अंटे इत्तड़ प्लेट लो बेगा अडिगंटदु अलागे मनकि कलुपुकोवडानिकि कूडा वीलुगा उंटुंदि काबट्टि इत्तड़ प्लेट नी पेट्टुकुन्नानु। सो इंदुलोने पालुनि वेसुकुंदाम। ఇంగండి నేను ఇక్కడ ప్యాకెట్ పాలని వాడుతున్నాను, మీ దగ్గర మామూలు గేదె పాలు ఉంటే మీరు అవి వేసుకోండి। సో నేను ఇక్కడ 3 లీటర్స్ పాలని తీసుకున్నాను। సో ఇలా 3 లీటర్స్ పాలని మొత్తం ఇందులో వేసేసుకోవాలి। ఇంగండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి। దీన్ని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా బాగా కలుపుకోవాలి, లేదంటే మనకి అడుగంటేస్తుంది। సో అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి। సో మనకి పాలు అనేవి బాయిల్ అవ్వాలి కాబట్టి సో హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనం పాలని బాయిల్ చేసుకోవాలి। ఇదిగోని మనకి పాలు అనేవి మరగడం స్టార్ట్ అయ్యాయి, ఇలాగ బాగా మరుగుతూ ఉండాలి। దీన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి। సో ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి। ఇంకొని మనకి మీగడ అనేది వస్తుంది కదా, సో మీగడంతా ఇలా కలుపుకుంటూ ఉండాలి। ఇలా ఇక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చాయి కదా, సో మనకి పాలు అనేవి మరుగుతూ ఉన్నాయి। సో ఇలా కలుపుతున్న కొద్దీ సో మనకి పాలు క్వాంటిటీ అనేవి తగ్గుతూ వస్తాయి। ఇదిగోండి మనకి ఫస్ట్ మనకి ప్లేట్ నిండా ఉంది కదా, సో ఇప్పుడు చూడండి పాలు ఇక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చాయి। ఇదిగోండి ఇలాగ కలుపుకుంటూ ఉండాలి, మిగనంతా ఇలా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। ఇదిగోండి మనకి ఇక్కడ థిక్గా వస్తుంది కదా పాలు, ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది కదా, ఇలాగా కలుపుకోవాలి బాగా। ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే పంచదారని వేసుకోవాలి। నేను ఇక్కడ 3 లీటర్స్ పాలని తీసుకున్నాను। సో లీటర్కి 250 గ్రామ్స్ షుగర్ని వేసుకోవాలి। సో షుగర్ ఎక్కువ తిని వాళ్ళు 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది। సో నేను ఇక్కడ 1/2 గ్లాస్తో 3 పావులు వేసుకున్నాను। సో 3 లీటర్లు కదా, సో 3 పావులు వేసుకు ఇలా పంచదారని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి। ఇదిగోండి మనకి ఫస్ట్గా థిక్గా ఉంది కదా, సో ఇప్పుడు పంచదార వేయడం వల్ల ఇంకొంచెం లిక్విడ్లా అవుతుంది। సో ఇలాగా వేసుకొని బాగా కలుపుకోవాలి। సో ఉప్పు నుండి పంచదార వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి। సో ఇలాగ సిమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ఉండాలి। ఇంకొండి ఇంకొండి మనకి పంచదార అంతా బాగా కరిగింది కదా, సో ఇలాగ మొత్తం పంచదార అంతా కరిగిపోవాలి। సో ఇలా కరిగింది కదా, సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి। సో ప్లేట్కి చుట్టూరు నెయ్యిని ఇలాగ రాసుకోవాలి, ఇలా రాసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇదిగోండి మనకి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా పాలు, ఇదిగోండి ఈ కంటెస్టెంట్లో రావాలి ఇలాగ। సో ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి। సో స్టవ్ ఆఫ్ చేసుకొని గరిటె లేదా గ్లాస్తో ఇలాగ మెదుపుకుంటూ ఉండాలి। ఇదిగోండి ఇలా మెదుపుకోవడం వల్ల మనకి కలర్ అనేది బాగా వస్తుంది। సో ఇదంతా మెదుపుకుంటే అంత బాగా కలర్ వస్తుంది। సో దీన్ని బాగా మెదుపుకుంటూ ఉండాలి। ఇదిగోండి
ఇలాగా మెరుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి పిండి. ఇలా మెరుపుకున్న పిండిని ఇంకోండి ఇలా ముద్దగా చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మన చేతికి నెయ్యి రాసుకోవాలి. ఇలా రాసుకొని ఇలాగ ఉండలా చుట్టుకోవాలి. సో మనం ఫస్ట్గా నెయ్యి పెట్టుకున్నాం కదా ప్లేట్కి, సో అందులో ఇలా చేసుకున్న ఉండని ఇలాగ రెండు వేలతో ప్రెష్ చేసుకోవాలి. ఇవ్వండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇలాగ ఉండగా చుట్టుకున్నాం కదా, సో దాన్ని ఇలా రెండు వేలతో ప్రెష్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా పిండిని చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం అంతా పిండిని ఇలాగ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి కోవలనేవి రెడీ అయిపోతాయి. ఇదిగోండి మనకి కోవలన్నీ రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.